मैडम नामिनेशन बागुंది आमे इक्कड रावडं कूडा मा अदृष्टं एंदुकंटे 150 डिविजन ला चिल्लपल्ली ఒక లాస్ట్ బార్డర్ లో ఉండేది అటువంటి దాని నుంచి మేయర్ గా గెలిచిండు బొంతురామ్మోన్ గారు గెలిచి మరి చిల్లపల్లి డివిజన్ కు రోడ్లే గాని డ్రైనేజ్లే గాని లైట్లే గాని పార్కులే గాని స్మశాన వాటికలే గాని ప్రతి ఒక్క డెవలప్మెంట్ దాదాపు 180 కోట్ల తోని చిల్లపల్లి డివిజన్ ఒక మెయిన్ సిటీ ఎట్లుందో ఆ విధంగా తయారు చేసిండు కాబట్టి మేము కూడా వాళ్ళందరి అదని ఖుషి వల్ల ఈరోజు చిల్లపల్లి నుంచి మరి మేయర్ భార్య గారు శ్రీదేవి గారు నామినేట్ చేయడం మాకు ఎంతో సంతోషకరమైంది ఎందుకంటే ఇది ఇంకా కొన్ని పరిచయాలతోని ఈ చిల్లపల్లి డివిజన్ ఇంకా డెవలప్ చేస్తారని మేమందరం కలిసికట్టుగా పని చేసి మేయర్ రామోన్ కంటే అత్యధిక మెజారిటీతోని గెలిపించుకుంటామని మాకు ఒక ఆశ ఉంది ఎందుకంటే పని చేసిన వాళ్ళకు మేం పని చేస్తాం పని చేయని వాళ్ళకు మేం పని చేయం కాబట్టి కేసీఆర్ కూడా మంచి ఒక విజన్ ఉన్న నాయకుడు అట్లనే రామ్మోహన్ కూడా ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి అతని శ్రీమతి కూడా ఒక విజన్ ఉన్న నాయకురాలు ఆమె అడుగులు అడుగు చేసి ఆమె విజయాన్ని 100% తోడ్పడతామని చెప్తున్నాను జై తెలంగాణ ఈరోజు బీజేపీ గ్రేటర్ కైవసం చేసుకుంటూ అంటున్నారు అసలు మీరేమంటారు చూడండి ఇంత ముందుకు గత 6 సంవత్సరాల కింద ఈ ఏరియాలో చెర్లపల్లిలో ఏం డెవలప్మెంట్ లేదు అన్న రామన్న వచ్చును అన్న కేసీఆర్ ఆధ్వర్యంలో అన్న రామన్న చాలా డెవలప్మెంట్ చేసిన కనివిని ఎరిగిన డెవలప్మెంట్ చెర్లపల్లి వరకు అయితే కనివిని ఎరిగిన డెవలప్మెంట్ కానీ అంత టోటల్ జిహెచ్ఎంసీ ఏరియా టోటల్ డెవలప్మెంట్ బాగున్నది అదే రకంగా అదే స్ఫూర్తితో అక్కకు చాలా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని మా ప్రార్థన ఈరోజు చెర్లపల్లి డివిజన్ తరపు నుంచి మన బంతు శ్రీదేవి గారు నామినేషన్ చేయడానికి రావడం జరిగింది గతంలో మన బొంతు రామన్న అన్న ఏ విధంగా అయితే అభివృద్ధికి చాలా పోటుపడ్డాడో మా చెల్లపల్లి డివిజన్కి దానికన్నా అధికంగా మేము ఇంకా బాగుపడుతుందని అనుకొని అలాగే పోయినసారి కాకుండా ఈసారి కూడా భారీ మెజార్టీతో కారు గుర్తుకే ఓటేసి మా ఒక బొంతు శ్రీదేవి గారిని గెలుచుకున్నాం అనేసి ఉద్దపూర్వకంగా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కేసీఆర్ పాలన అంటే నేను రెండు మాటలలో చెప్తా నేను పోయినసారి నేను తెలుగుదేశం పరంగా నామినేషన్ చేశాను రామ్మోహన్ అన్న మీద రామ్మోహన్ అన్న గారు గెలిచారు ఇక్కడ అభివృద్ధి చూసి నేను కూడా టీఆర్ఎస్లో చేరినా ఇంకొకటి ఏంటంటే టీఆర్ఎస్లో చేరకమే కాదు ఇవాళ గరీబ్ వాళ్ళకు ఎంతో మందికి పట్టాలు వచ్చినాయి ఎంతో 56-58 జీవో ప్రకారము కొన్ని వేల మందికి లక్షల మందికి ఈ డివిజన్ త్రీలనే ఎన్నో రోడ్లు అయిపోయినాయి 140 లక్షలతోటి మనకు కోట్లతోటి మనకు డెవలప్ చేశారు అదేవిధంగా ఇవాళ బొంతు శ్రీదేవి గారు కూడా వస్తే మాకు అందరికి కూడా సంతోషమని మేము ఆయన ఎమ్మటి ఆమె ఎమ్మటి ఉండి మేము పనిచేసేందుకు రెడీగా ఉన్నాము నా పేరు సిహెచ్ మల్లేష్ వంశరాజ్ నమస్తే నా పేరు కరీం కప్రా సర్కిల్ ఉపాధ్యక్షుడిని కానీ కేసీఆర్ గారు వచ్చినాక ప్రజల ప్రజలు సమ్మేరియలు 100% బాగుపడ్డారు ఒకప్పుడు తీసుకున్న ప్లాట్లు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండే అవి ఎట్లా ఉంటాయేమని భయపడ్డారు జనాలు కేసీఆర్ గారు వచ్చినాక 100% ధైర్యంగా పట్టాలు ఇచ్చిండు వాళ్ళు రిజిస్ట్రేషన్ ల్యాండ్ల కన్నా కూడా చాలా ధైర్యంగా ఉంటున్నారు జై తెలంగాణ కొందరు ఏమంటారు అంటే ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం పాలన చేయలేదు అసలు పాత పాలనే నడుస్తుంది ఏం డెవలప్మెంట్ లేదంటారు దీనిపైన లేదంటే వచ్చి చూస్తే తెలుస్తుంది ఆ అన్నోళ్ళు ఎవరున్నారో కాలనీస్కి వచ్చి తిరిగి చూస్తే ప్రజలే చెప్తారు పుట్టి అక్కడిక్కడ కూర్చొని చెప్తే ప్రయోజనం లేదు చూడాలి చూసి అనుభవించిన మాకు మాకు తెలుసు కాబట్టి 20 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడ్డాం ఆయన వచ్చినాక మనకి అన్ని కరెంటు కానీ పైప్ లైన్ వాటర్ కానీ వాటర్ కూడా ఒక ఇంటికి 3-4 ఎక్కుతుంది మోటార్ లేకుండా అది ఎవరు చేశారు ఇన్ని సంవత్సరాలు చేయలేదు ఎవరు కూడా 20 సంవత్సరాల నుంచి రోడ్లు లేని కేసీఆర్ గారు వచ్చి లోడ్లు లైట్లు బీడ్ పైప్లు అది తమ్ముడు ప్లాస్టిక్ లైన్ ఉండే రోజు ఒక లైన్ లీక్ వస్తుండే ఇప్పుడు ఆ లైన్ లేదు బీడ్ పైప్ వచ్చినాక 100% వాటర్ ఎక్కడ వేస్టేజ్ పోతలేదు కరెంటు కూడా ఇప్పుడు 24 గంటలు కరెంటు వస్తుంది ఒకప్పుడు కరెంటు ఇండస్ట్రీలు చల్లపల్లి ఇండస్ట్రీలు అని బంద్ చేసుకున్నారు కొన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇండస్ట్రీలు బంద్ అయిపోయింది ఆయన వచ్చినాక మళ్ళీ నార్మల్గా తెలుసుకున్నాయి ఇప్పుడు దుబ్బాకది కంప్లీట్ డిఫరెంట్ అండి గ్రేటర్ వేరు గ్రేటర్ను మెట్రో సిటీలలో మొత్తం భారతదేశం మొత్తంలో హైదరాబాద్ను విశ్వనగరం చేసింది కేసీఆర్ ఒక్కడే కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో విశ్వనగరం అయింది అది ప్రజలకు తెలుసు ఇంకొకటి మీకు 104 ఏళ్ల కింద వచ్చిన వరదలు ఇవాళ ఇంత తొందరగా తక్షణ సహాయం చేసిన ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ లేదు ఓన్లీ అది తెలంగాణలో కేసీఆర్ గారితో సాధ్యమైంది అది ఇప్పటికీ
ఎవరండి ఎన్నడన్న ఇచ్చిరా కాంగ్రెస్ గవర్నమెంట్ లో గాని బీజేపీ ఆల్రెడీ ఇప్పుడు ఉంది కదా బీజేపీ మహారాష్ట్రలో గాని చెన్నైలో గాని వరదలు వచ్చినప్పుడు ఎన్నడన్న ఒక రూపాయి ఇచ్చిరా అదే తెలంగాణలో చూడండి ప్రజలకు కొద్దిగా ఇబ్బంది అవుతుండొచ్చు అదేది లైన్లలో మనకు అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు అట్లాంటిది ఇలా నిలబడి పైసలు తీసుకుంటారు జనాలు ఇది వేరే మిగతా పడనోళ్ళు ప్రతిపక్షాలు పడని పార్టీలు గెలవలేని పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఈరోజు వాళ్ళ మీద మా మీద బురద జల్లుతున్నాయి అంతే తప్ప అంత సాఫ్గా అవుతుంది దీని ఇంపాక్ట్ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో 105 సీట్ల పైన పైచీలకు సీట్లు మేము సాధిస్తాం అది జరుగుతుంది అది తథ్యం. శ్రీదేవి మేడం ఎంత మెజారిటీ ఎంత మెజారిటీతో గెలిపించగలుగుతారు? ఏమండి శ్రీదేవి మేడం ఎంత మెజారిటీతో గెలిపిస్తారు? మెజారిటీ మొన్న రామ్మోహన్ అన్న కంటే మా మెజార్టీ ఎక్కువగా మెజార్టీ అద్భుతమైన మెజార్టీతో గెలిపిస్తాం. ఎందుకంటే ఈ మా చిర్లపల్లి డివిజన్కి మీరు ఈ సందర్భంగా అడిగారు కాబట్టి చిర్లపల్లి డివిజన్కు కేసీఆర్ గారు ఒక గొప్ప రాష్ట్ర నాయకుని ఒక ఉద్యమకారుణ్ణి. మా రామ్మోహన్ అన్న మీద 120 కేసులున్న ఎవరి మీద లేవు అన్ని కేసులున్న ఆయన మేయర్ చేసి డెవలప్ చేసిండు మా చిర్లపల్లిని 160 కోట్లతో డెవలప్మెంట్ చేసిండు. ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా మా శ్రీదేవి మేడం మీద ఉంటుంది. శ్రీదేవి మేడం గారు ఆమె కూడా అన్నతో సహకారంతో మమ్మల్ని ప్రతి ఒక్క కుటుంబంలో అదిగా వాళ్ళ సొంత ఊరులాగా సొంత ప్రాంతంలాగా డెవలప్ చేసిండు. దీన్ని చాలా ఇంపాక్ట్ ఉంటుంది. దానికి 100% ఆమె అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నది. మీరు చెప్పండి. డివిజన్ వెంకటరెడ్డి ఐజీ కాలనీ నుంచి మాకు మేయర్ సాబ్ చేసిన పనులు చాలా మంచి పనులు బాగా చేశాడు. 150 కరెంటు బిల్లు 150 వచ్చేది దాన్ని మా అన్న గెలవడంతో మాకు చేయడం జరిగింది. మళ్ళీ సీసీ రోడ్లు వేయించడం జరిగింది. చాలా అభివృద్ధి పనులు మా డివిజన్లోనే అభివృద్ధి పనులు చాలా మంచి చేయడం జరిగింది. నా పేరు వీరనారాయణ రెడ్డి. మన థర్డ్ వార్డుకు జిహెచ్ఎంసీ వార్డ్ నెంబర్ను గతంలో మనకు మేయర్ గారు నాన్లోకలని ఇక్కడికి వచ్చినా కూడా అప్పుడు వస్తే మామూలుగా 15,000 ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలిపించారు. వారు వచ్చిన తర్వాత ఏం చేస్తారో ఏమో అనుకుని అందరూ అనుమానపడ్డారు. చాలామంది ఆయన అవహేళన చేసినట్టుగా మాట్లాడారు. నాన్ లోకల్ క్యాండిడేట్ అని చెప్పి మాట్లాడారు. అదే మేయర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి డివిజన్ని ఛాలెంజ్గా తీసుకొని ఒక ఎర్రవెల్లిలాగా ప్రతి దగ్గర అడుగడుగున ఇంత బురద ఇంత మట్టి లేకుండా డ్రైనేజీ కానీ మంజీర కానీ రోడ్లు కానీ అందరికీ వేశారు. ఒకప్పుడు 3,000-4,000 రూపాయలు పోతున్నటువంటి జాగలని ఇవాళ 30,000 రూపాయలు అమ్ముకునేటట్టు చేశారు. వారు రావడం వల్ల సామాన్య ప్రజలు ఒక వృద్ధి చెందడానికి వాళ్ళు వాళ్ళ కాలం మీద నిలబడడానికి మంచి అవకాశం ఇచ్చారు. అతి స్లమ్ములు ఉన్నటువంటి ఈ డివిజన్లో 57 కాలనీలు ఉన్నాయి. అందులో 40 కాలనీలు స్లమ్లే ఉంటాయి. ఆ స్లమ్లన్నింటినీ డెవలప్ చేసిన ఏకైక లీడర్ అంటే ఈయన ఒక్కడే. ఇంకొక 30 ఏళ్ళు ఇదే ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంత డెవలప్మెంట్ చేయదని నేను కోరుకుంటున్నాను చూస్తాను. అదేవిధంగా ఆదర్శంగా తీసుకొని రేపు పొద్దున వాళ్ళు ఆవిడ కనుక ఇక్కడ పోటీ చేస్తే 100% ఆవిడకు 2020,000 మెజారిటీతో గెలిపిస్తామని మాటిస్తున్నాం. హలో అండి. మేయర్ గారు ఎట్లయితే అన్ని అభివృద్ధి చేశారో సిటీ కానీ మొత్తం వార్డ్ వైజ్గా కానీ డెవలప్మెంట్స్ అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ విధంగా జనాలు కూడా ఒక ఆలోచనలో ఉన్నారు ఎవరేం చేశారు ఏంటి అని. అలాగే మేము కూడా అంతే అభివృద్ధిని చూసి మేము ఓట్లు వేయమని అడుగుతున్నాము. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి అడిగే ఓట్ల కన్నా చేసింది చూసి ఓట్లు వేసేటట్టు ఉన్నారు జనాలు కూడా. అలాగే మేయర్ గారు ఎలా అయితే అభివృద్ధి చేశారో మేడం కూడా అలా చేస్తారని మేము కోరుకుంటున్నాం. అలాగే మేడంని టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఆవిడ మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా ఉందంటే బాగుంటుందండి, భారీ మెజారిటీ ఉంటుంది అని అనుకుంటున్నాను నేను కూడా. ఆమె ప్రతి ఒక్కరికి తలంచే ఉంటుందండి, బాగా పని చేసిద్ది, భారీ మెజారిటీతో గెలిచిద్దని మా నమ్మకం అండి. అంతే తెలుసు. శ్రీదేవి తప్పకుండా భారీ మెజారిటీతో వస్తుంది. అందరికి కూడా తెలుసు ఆ విషయము. చాలా అందరికీ నమ్మకం ఉంది, తప్పకుండా భారీ మెజారిటీతో వస్తుంది. షీఈస్ రియల్లీ గ్రేట్. ఆమె తప్పకుండా భారీ 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 మెజారిటీతో గెలుస్తుంది. అండ్ ఆమె సేమ్ లైక్ బోలా శంకరుడు అనమాట. ఆమె కడుపు చూస్తుంది, మనిషి కడుపు చూస్తుంది, మనిషి పరిస్థితి స్థితిగతులు చూస్తుంది. ఆమె ఎండబోయే వాళ్ళని దగ్గర తీస్తూ ఉంటుంది. చాలా మంచిది ఆవిడ. ఆవిడ కనుక గెలిస్తే నిజంగా చెర్లపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అదృష్టవంతులే. ఆమె తప్పకుండా గెలుస్తుంది. అండ్ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం మేము. ఆమె కార్పొరేటరే కాదు, మేయర్ కూడా కావాలని మేము దేవుడికి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ఏ ప్రభుత్వముల్లో కార్మికులకు న్యాయం జరిగిందంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మనకు పట్టాలు
పింఛన్లు ఒకటే కాదు, పింఛన్లు పట్టాలు ప్లస్ ఆర్థిక సహాయం అందించడం వల్ల ఈరోజు కార్మికులకు ఎవరైతే కార్డు చేయించుకుంటారో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ బిడ్డ పెద్దమనిషి అయినా కానీ 30,000, భార్య డెలివరీ అయినా కానీ 30,000, వాళ్ళు ఎవరన్నా 55 సంవత్సరాలు అయితే వాళ్ళకు 2,000 పింఛని, మళ్ళీ అదేవిధంగా ఏమన్నా ప్రమాద శాతం చనిపోతే 5 లక్షలు. మరి ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు ఇచ్చింది కాదు, ఎప్పుడు చేసింది కాదు. ఇప్పుడు కార్మికుల తరఫున మా కనకరాజు గౌడ్ గారు కానీ నేను కానీ ఇప్పుడు కార్డులు అన్నీ చేయిస్తూ ఉన్నాం. కార్డులు చేయించడం వల్ల చూస్తూ ఉంటే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉండరు అంటే, ఇప్పుడు ఇంకోటి షాది ముబారక్ కానీ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అని కూడా ఇప్పుడు 100,000 చిల్లర ఇస్తుండ్రు. ఏ ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చిందో మరి మీరందరూ కూడా ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది ఏందని. ఇప్పుడు అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా మొత్తం న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్కరికి మేము మామూలుగా చూసుకున్నా కానీ క్యాస్ట్ పరంగా చూసుకున్నా కానీ అక్కడ గౌడ్స్ కానీ వంశరాజ్ కానీ ఇవ్వన్ రజక్ కానీ అన్ని కులాలకు కూడా మనం అప్పుడు కొంత ఎస్సీ ఎస్టీలకే అని ఉండే, అది కళ్యాణ లక్ష్యం. ఇప్పుడు అది కాదు, అన్ని కులాలకు పెట్టారు. ఇప్పుడు 134 కులాలు ఉండే, ఇప్పుడు 154 కులాలు అయినాయి. ఆ కులాలను కూడా పేర్లు కూడా పేర్లు లేని కులాలు కూడా ఉండే, అవి కూడా మన తెలంగాణ ప్రభుత్వంలో ఆ పేర్లు కూడా పెట్టారు. ఇప్పుడు సంచార జాతులు అని ఉన్నారు, ఊరూరు తిరుగుకుంటుండే వాళ్ళు, వాళ్ళకు కూడా ఇప్పుడు ఉప్పల్ల పెద్ద స్థలం ఇచ్చింది, స్థలం ఇచ్చి భవనాలు కూడా కట్టిస్తేందుకు రెడీగా ఉంది. ఈ ఎలక్షన్లు అయిపోగానే అదే కార్యక్రమం ఉంది. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. అందులో ఇక్కడ మనకు డివిజన్ 3లో మాత్రం ఫస్ట్ అన్ని విధాలుగా చూసుకోవాలి, అన్ని డివిజన్లు చూసుకోవాలి. ప్లస్ డివిజన్ 3లో మేము కూడా ఉన్నాం కాబట్టి మేము అందరం కలిసి శ్రీదేవ అక్క గారిని గెలిపిస్తాం. ఈనాడు కేసీఆర్ గారు చేస్తున్న పాలన, మరి కేటీఆర్ గారు చేస్తున్న పాలన మరి చాలా బాగా ఉంది, చాలా అందరికీ నచ్చింది కాబట్టి మేమందరం కూడా అన్ని కులాలలో కూడా అన్ని కులాలు కూడా సపోర్ట్ చేయాలని మరి ప్రార్థన చేస్తూ నమస్కారం పెడుతూ ముగిస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం మరి గ్రేటర్ హైదరాబాద్ వైపు చూస్తున్నారంటే మరి తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క పనులు అభివృద్ధి, ప్రభుత్వ పనులు, కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి ఇవాళ బ్రహ్మాండంగా కనబడుతుంది. ఐటీ రంగానికి విషయానికి వస్తే మరి ఎన్నో రకమైనటువంటి కంపెనీస్ ఇతర దేశాల నుంచి మన హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతున్నాయంటే కారణం, ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారే మరి లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారు, ఎన్నో కంపెనీలు మన దగ్గరకు వస్తున్నాయి కాబట్టి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువత ప్రతి ఒక్కరికి చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఇవాళ ఉద్యోగాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా విద్యార్థులు కానివ్వండి మరి ఇతర వాళ్ళు కానివ్వండి మహానగరం వైపు చూడడానికి కారణము ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు త్వరలో రాబోతున్నాయి. ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే దిశగా కేటీఆర్ గారు అడుగులు వేస్తున్నారు. మరి కేటీఆర్ దృష్టి మొత్తం హైదరాబాద్ వైపే ఉన్నది, హైదరాబాద్ గడ్డని మనం ఇంకా ముందు తీసుకువెళ్ళాలి, ప్రపంచ పటంలో హైదరాబాద్ని ఒక ప్రత్యేక స్థానంగా కల్పించేందుకు కృషి చేస్తున్నారు కాబట్టి కేటీఆర్ గారు ఈ ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు కాబట్టి మరి వారికి ఒక్కరికే సాధ్యం. మీరు ఎక్కడ చూసినట్టు ఏ విషయంలో తీసుకున్నా కూడా కేటీఆర్ గారు చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతారు, కంపెనీస్ని తీసుకురాగలుగుతారు, ఉద్యోగాలు ఇప్పించగలుగుతారు, అభివృద్ధి చేయగలుగుతారు. గతంలో చూసినట్టయితే కనుక అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉన్నది. ఇప్పుడు మహానగరంలో కూడా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కారణం కేటీఆర్ గారు మాత్రమే, కేసీఆర్ గారు మాత్రమే. మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో, రాబోయే ఎలక్షన్లో 100కు 150 డివిజన్లకు ఖచ్చితంగా 110 డివిజన్లు గెలుస్తామని చెప్పేసి గంటపథంగా చెప్తున్నాం. లాస్ట్ ఒకసారి 99 వచ్చినాయి, ఇంకా ఒక 11 డివిజన్లు మనం ఎక్కువ గెలవబోతున్నాము. ప్రతిపక్షాలు ఆశ్చర్యపోయే విధంగా ఇవాళ మనం సాధించబోతున్నాము. ఇంకొక 15 రోజుల్లో మీకే తెలుస్తుంది ఏందనేది, టీఆర్ఎస్ పార్టీ ఏంటి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏందనేది. మొన్నటికి మొన్న ఏదో ఒక సీట్ గెలిచినంత మాత్రాన బీజేపీ సంకల్ కూదుకున్నట్టు కాదు, ఆ మురిపమ్మ 3 నెలల ముచ్చట అవుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఖచ్చితంగా టీఆర్ఎస్ని గెలిపిస్తాము, బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తాము. ఈసారి డిపాజిట్లు గల్లంతే దిశగా ప్రతిపక్షాలు చూసుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నా. జై తెలంగాణ.
ఆల్రెడీ మనకు 2016లో టిఆర్ఎస్ గవర్నమెంట్ 14లో వచ్చింది. 2016లో ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి, అప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు. అప్పుడు మనకి ఏం చెప్పాడు మన కేసీఆర్, హుషన్ సార్లో మనం ఆ నీళ్లు తాగాలి, కొబ్బరి నీళ్ళు దాకా తాగాలి అది అని చెప్పాడు. ఇప్పుడు ఏమైంది, అది అట్లనే ఉన్నది. ఇప్పుడు వచ్చి వరదలు వచ్చి కొట్టుకొని పోయినాయి. అసలు మెయిన్ ఏంటంటే యాక్చువల్గా మన తెలంగాణలో హైదరాబాద్లో కరోనాతో ఎంత ఎఫెక్ట్ అయిందో అందరికి తెలిసిన విషయం. ఎందుకంటే కరోనా టైంలో హెల్ప్ గవర్నమెంట్ మొత్తం చేతులు ఎత్తేసింది. ఆ రోజు తెలంగాణ కార్యకర్తలు కూడా, టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చాలా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా కోపం అయిపోయారు. ఏంది ఇంట్లో వేస్తుండే, ఏంది అసలు పట్టించుకోవట్లేదు ఏందని. ఆ రోజు మేము చాలా ఫేస్ చేసామండి ప్రాబ్లమ్స్. ఇంకోటి ఏంటంటే ఆ రోజు కొంచెమన్నా ఆరోగ్యశ్రీ అందులో చేర్చుకుంటే ఎంతోమంది ప్రైవేట్లోకి పోయి హెల్ప్ వాళ్ళ హెల్త్ అనేది బాగు చేసుకుంటుండే. సో దానివల్ల వాళ్ళ ఆస్తులు లాస్ అయిపోయారు, కొంత చనిపోయారు, ఎంతో నష్టపోయారు దానివల్ల. అదే ఇప్పుడు ఎగ్జాంపుల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ పెట్టింది స్కీమ్. అదేంటంటే ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్కు 5 లక్షల వరకు దానికి క్లెయిమ్ చేసుకోవచ్చని. అది నీకు ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేస్తే బాగుండు కదా, ప్రాబ్లం ఏంది. సో అది ఆరోగ్య ఏమనంటే ఆరోగ్యశ్రీ ఇక్కడ ఉంది అందుకొరకే మేము పెట్టట్లేదు అని మన కేసీఆర్ చెప్తున్నారు. అదే మరి ఇక్కడ పెడితే బాగుంటుండే కదా. ఎందుకు ఇప్పుడు అక్కడ ఇక్కడ ఆయుష్మాన్ భారత్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఎందుకు మోడీకి పేరు వస్తుంది, దానివల్ల మోడీకే ఓట్లు వేస్తారు అని. అంటే నీకు ప్రజల మీద ప్రేమ ఉండదు గురించి చెప్తున్నారు. ఇతర రాష్ట్రాలు ఆయుష్మాన్ బాబు అమలు అవుతుందా? అమలు అవుతుంది. ఒక ఒక 5 స్టేట్లు తప్ప మిగతా వాళ్ళందరూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 5 లక్షల వరకు ఒక పర్సన్కు క్లెయిమ్ చేసుకోవచ్చు దానికి. ఎందుకంటే నీకు కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కరోనాలో వాళ్ళకి హెల్ప్ఫుల్ అయింది కదా. ఈవెన్ మనకు మన జనరల్గా మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కొన్ని విషయాలలో కంపేర్ చేసుకుంటాం. కంపేర్ చేసుకున్నప్పుడు జగన్ కూడా ఇప్పుడు కరోనా టైంలో ఆరోగ్యశ్రీని నీకు చేర్చాడు. మరి మన కేసీఆర్ చేస్తే ఏమవుతుండే, ఎందుకు చేయలేదు? చేయాలి కదా. ప్రజలు ఇప్పుడు ఎగ్జాంపుల్గా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కొన్ని బాగా డబ్బులను తీసుకుంటుంది అది అని అప్పుడు బాగా ప్రచారం చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాడు. ఒక 2-3 డక్కన అని ఇంకా ఒక 2-3 హాస్పిటల్. మరి యశోద హాస్పిటల్ మీద చేస్తే ఏమవుతుండే, ప్రాబ్లం ఏంది? అంటే ప్రజల గురించి చేయట్లేదా? మీ సొంతగానేనా? ప్రజల మీద ప్రేమ ఉండాలి కదా. నీకు ఎంత కష్టపడి ఎన్నో కలలు కన్న తెలంగాణ తెచ్చుకున్నాం మనం. బంగారు తెలంగాణ ఏడవైంది, బంగారు తెలంగాణ. సో నేనేంటంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నా ఒపీనియన్ ప్రకారం మొన్న దుబాకాలు ఓడిపోయినది కాబట్టి మన కేసీఆర్ కొంచెం దిగొచ్చి ఇప్పుడు ఏది ఇంటి పనులు 50% అట్లా జిహెచ్ఎంసీలో తెలంగాణలో అందరికీ తక్కువ చేశాడు. ఇది శ్రామికులకు వాళ్ళకు ఒక 3000 అట్లా శాలరీస్ పెంచాడు. ఆర్టీసీ ఎంప్లాయీస్కు శాలరీస్ రిలీజ్ చేస్తున్నాడు. కాంట్రాక్ట్ లెక్చరర్స్కు వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అంటే ఇది అన్నీ ఎట్లా సాధ్యమైందంటే ఓన్లీ దుబ్బాక రిజల్ట్ వల్లనే దిగాడు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా ఓడిపోతే ఖచ్చితంగా అతను ఇంకా దిగేసి వచ్చి మనకు ఎల్ఆర్ఎస్ మాఫీ చేస్తాడు, ఇంకా కొన్ని ట్యాక్సులు కట్ చేస్తాడు, ఇంకా అన్నీ మంచి జరుగుతుందని నా ఒపీనియన్. ఇప్పుడు ఈ ఏరియాలో అయితే నేను అనుకుంటున్నా 50% 55% బీజేపీకి ఉండే, మన దుబ్బాక ఫలితం తర్వాత ఒక 65% బీజేపీకి ఇంక్రీజ్ అయిందని నా అంచనా వచ్చింది నాకు.